Здравствуйте, добро пожаловать. У вас как дела? Намасте, Анди. Ela unnaru andaru? Baunnara? Nenu Kinnara, Kazakhstan nundi. Maaku ikkada Kazakhstan Almaty lo spring start ayyindandi. Spring ante it's not only time for flowers to bloom but also for people here. Avunandi, nijam. Aar nellu manchulo mootapadipoyinattu ekkadiki vellalanna ibbandi. Okavela bayatiki panundi tappadu vellalante pai nunchi kinda varaku snow suit tote robot la vellali. So స్ప్రింగ్ స్టార్ట్ అయిందంటే చక్కగా కొంచెం స్వేచ్ఛగా తిరగచ్చు అనమాట. అందుకే మా స్వేచ్ఛను మేము వాడుకుందామని బయటికి బయలుదేరాం. యాక్చువల్ గా అయితే ఇప్పుడు టెంపరేచర్ 14 డిగ్రీస్ ఉంది. ఇక్కడ జనాలు మామూలుగానే తిరిగేస్తున్నారు కానీ మాకు మాత్రం కొంచెం చలేస్తుంది. అందుకే స్వెటర్స్ తోటి హుడ్స్ తోటి బయలుదేరాం అనమాట. ఇవాళ నేను చూపించబోయే ప్లేస్ ఏంటంటే ఇదిగోండి, ఇదేనన్నమాట. స్ప్రింగ్ మొదలైందంటే ఆల్మాటీలో మీరు ఎటు చూసినా సరే కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి బ్యూటిఫుల్ సిటీ అండి. అందుకే వీళ్ళు ఆల్మాటీని సిటీ ఆఫ్ 1000 కలర్స్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఈ స్ప్రింగ్ లో మీరు ఆల్మాటీ మొత్తం చూస్తే మినిమం 1000 కలర్ఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తాయంట. అందులో మోస్ట్ లవ్డ్ ఈ తులిప్స్ అండి. తులిప్స్ ని చూడగానే ఎవరికైనా గుర్తొచ్చే ఫస్ట్ కంట్రీ నెదర్లాండ్స్ కదా. ఎందుకంటే వాళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ తులిప్స్ ని కల్టివేట్ చేస్తారన్నమాట. కానీ ఈ తులిప్స్ ఓన్లీ నెదర్లాండ్స్ కి 400 ఇయర్స్ బ్యాక్ చేరుకున్నాయంటండి. ఆ నెదర్లాండ్స్ కి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ కజాక్ పక్కనే ఉన్న టర్కీ నుండి. మరి ఆ టర్కీకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అది ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీ కజాక్ నుండేనంట. కొన్ని 10 to 20 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అవి యాక్చువల్ గా కజాక్ లోనే పుట్టాయంట ఈ తులిప్స్. మీరు ఇక్కడ చూసేది వైల్డ్ వెరైటీ ఆఫ్ తులిప్స్ ఆఫ్ కజాక్ అనమాట. మన నెదర్లాండ్స్ లో అవన్నీ చూసే కొంచెం హైబ్రిడ్ వెరైటీ లా ఉంటాయన్నమాట. అలాగా కజాక్ నుండి వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అయిపోయి ఈ తులిప్స్ ఇప్పుడు నెదర్లాండ్స్ చాలా పాపులర్ అయిపోయింది అనమాట. కానీ యాక్చువల్ బర్త్ ప్లేస్ ఆఫ్ తులిప్స్ వచ్చేసి ఈ కజాక్స్థాన్ అండి. ఈ కజాక్ ఇండిపెండెంట్ అయింది 1991 లోనే. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నాకు మాత్రం ఈ సిటీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు లేట్ గా ఇండిపెండెంట్ అయినా సరే చాలా లేటెస్ట్ గా డెవలప్ చేసుకుంటున్నారు వీళ్ళ కంట్రీని అనిపిస్తుందండి. ఈ వరల్డ్ లోనే ఏరియా వైజ్ మన ఇండియా 7th లార్జెస్ట్ కంట్రీ అయితే ఈ కజాక్ వచ్చేసి 9th లార్జెస్ట్ కంట్రీ అనమాట. అంత పెద్ద ఏరియా కానీ వీళ్ళ పాపులేషన్ వచ్చేసి కేవలం 20 మిలియన్. గట్టిగా మాట్లాడితే మన తెలంగాణ స్టేట్ లో హాఫ్ ఏ ఉన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు వీళ్ళ పాపులేషన్. ఇప్పుడు మేము ఉంటున్న ఈ సిటీ ఆల్మాటి యాక్చువల్ గా ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ కజాక్ అనమాట. ఇప్పుడు క్యాపిటల్ వచ్చేసి ఆస్థానా. ఆ ఆస్థానా అంతా కూడా మీకు కమర్షియల్ క్యాపిటల్ అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి అవి కూడా చాలా మోడర్న్ గా అందులో ఒక ఆర్ట్ తోటి డిజైన్స్ తోటి చాలా బాగుంటుంది. ఆ ఆస్థానా కూడా నేను మీకు అన్ని చూపిస్తాను. ఈ ఆల్మాటి వచ్చేసి నేచర్స్ బ్యూటీ అనమాట. మీకు ఎటు చూసినా సరే చక్కగా మౌంటైన్స్ తోటి కాలవల్ తోటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి గ్రీనరీ తోటి చాలా పెద్ద పెద్ద గార్డెన్స్ తోటి చాలా బాగుంటుంది సిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూస్తున్న ప్లేస్ పేరు ఎల్లీ హాలిక్ స్క్వేర్. అడ్రస్ ఆల్ఫారబి అవెన్యూ 30. మీరు ఒక్కసారి వచ్చి తులిప్స్ గార్డెన్ కి ఇలా వీటిని చూడడం మొదలు పెట్టారంటే వీటి ముందు నుంచి అస్సలు కదలబుద్ది కాదనుకోండి. మీరే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అసలు మీకు నచ్చాయా? విజిటర్స్ మీరు గనక ఈ ప్లేస్ కి రావాలనుకుంటే గనక మీకు ల్యాండ్ మార్క్ అక్కడ కనిపిస్తోంది చూసారా, ఆల్మాటి థియేటర్. అది ఆల్మాటి థియేటర్ అని అక్కడ ఈ బ్యాలే షోస్ కల్చరల్ కన్సర్ట్స్ అలాగే ఇంపార్టెంట్ మీటింగ్స్ చాలా జరుగుతాయి అన్నమాట. అదొక చాలా పెద్ద ఆడిటోరియం హాల్ లాంటిది అనుకోండి. మీరు ఎవరైనా ఆల్మాటి వస్తే ఈ ఆల్మాటి థియేటర్ లో ఉన్న బ్యాలే షోస్ ఉన్నాయో చూసి బుక్ చేసుకుని చూడండి. సరదాగా బానే ఉంటాయి. అవి వీళ్ళ కల్చరల్ డాన్సెస్ అనమాట. యాక్చువల్ గా మేము వేరే ప్లేస్ కి వెళ్దాం అని చెప్పి వేరే పని బయలుదేరి దారిలో
లో ఈ తులిప్స్ చూసేసరికి ఇక్కడ దిగిపోయాను నేను. ఆల్మటి వచ్చే విజిటర్స్ మీరు కూడా ఈ తులిప్స్ ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు స్ప్రింగ్ లోనే రావాలన్న విషయం బాగా గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్ గా ఇదే లొకేషన్ కావాలనుకుంటే గనక నేను అడ్రస్ అవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి. ఇంతకీ నాకు చాలా నచ్చాయి ఈ తులిప్స్. మీకెలా ఉన్నాయి, బాగున్నాయో లేదో ఏ విషయం నాకు మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి విషయాలు, కజాక్స్థాన్ కబుర్లు, వీళ్ళ కల్చర్, లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇంకా బోలెడైన విషయాలు చెప్తాను. స్టే ట్యూన్, బాయ్. దస్ విదానియా. Please like and share and subscribe. Thank you.